పర్సన్. అండ్ సార్, ఇప్పుడు ఇవన్నీ ఒకటైతే మళ్ళీ మీరు సినిమాల్లోకి వచ్చారు, సినిమా పాటలు పాడారు, 20-30 వరకు వాడారు అని చెప్పేసి తెలిసింది, అండ్ నటించారు కూడా. సరే, ఆ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది సార్? అయితే నేను చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ చెప్పాను కదా, అయితే నేను ఎప్పుడైతే ఈ సినిమా షూటింగ్ లో పోయినప్పుడు అక్కడ ఉన్న వాతావరణం చూసినాక పిలిస్తే, నన్ను ఎవరైనా నా ప్రతిభను గురించి పిలిస్తే వెళ్ళాలనే దృక్పథంతో ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు మన ఇప్పటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మా అయ్యగారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎక్కువ పుస్తకాలు చదవడం, ఎవరైనా మంచి విషయాలు ఉంటే వాటిని గ్రహించడం, అట్లాంటి దాంట్లో భాగంగా ఏలే లక్ష్మణ్ అని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చిన్న హాల్ అని పోలీస్ చిన్నాలని తయారు చేసిన మంచి చిత్రకారుడు. ఆయన గ్యాలరీకి వచ్చి అప్పుడప్పుడు ఈ ఆయన వేసిన పెయింటింగ్స్ చూస్తుండేవాడు. అందులో క్రమంగా ఆయన అప్పటికే సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఖుషి సినిమా తర్వాత నా కథలు నేను తయారు చేసుకున్న ఒక సినిమాని నేను డైరెక్షన్ చేయాలనుకుంటున్నా, తెలంగాణ స్లాంగ్ మీద మంచి పట్టు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పు మా లక్ష్మణ్, నేను నా సినిమాల వాళ్ళని పరిచయం. ఉన్నాడు సార్, మన ఫ్రెండే ఉన్నాడు మాస్టర్జీ, ఆయన నా ఆయనకి కొన్ని పాటలు మేము బయట పంపాలని రికార్డు చేసిన ఆయన ఒక పాట వినిపించాడు, అరే బాగున్నది ఆయన మిగిలి అంటానంటే, అప్పుడు 2001లో నన్ను ఆయన జూన్ నెల అనుకుంటున్నాను తీసుకెళ్ళాడు పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి మాస్టర్జీ కాఫీ తాగుతారా టీ తాగుతారా అని చెప్పి వాళ్ళ భార్య రేణు దేశాన్ని పోయిన మాస్టర్జీ ఈయన ఫలానా మంచి కాఫీ తీసుకుని ఇట్లా అంతా అయినాక, ఇక ఫస్ట్ నేను పాడిన పాట నీ విన్నాడు కదా టేప్లో, అది పాడమంటానంటే హైదరాబాద్ స్లాంగ్ మీద రాసిన పాట అది, అదేంటంటే చెలో మియా చాదరు గట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు, చెలో మియా చాదరు గట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు, ఇదే మన హైదరాబాదు జర జుడర జుడు నవాబులాగిరి జాగీరు జర జుడర జుడు, అరే పాతాపట్నం కొత్తాపట్నం మధ్యలో బారేది మూసినది, మధ్యలో బారేది మూసినది, మధ్యలో బారేది మూసినది, హై మూసినది కౌతలొడ్డున జర జుడర జుడు చార్మినారు కట్టడమంట, జర జుడర జుడు పక్కా పొంటే మక్కా మసీదు, ఇట్లా మొత్తం అంత హైదరాబాద్ ఒక రౌండ్ కొట్టినట్టుగా చెప్పి అదే ఆఖరికి అసెంబ్లీ కాడికి వచ్చి ముగుస్తుంది అనమాట ఆ పాట. ఆ పాట అయితే బాగుంది మాస్టర్, నువ్వు ఆ పాట పాడంటుడు, నా పాట నేను ఎలా జరుగుతుంది ఏంటి సార్, అదే నువ్వు సారదావుట మానవరన్న పాడ సార్ నా అన్న నేను చదివినాను పాడను, అప్పుడు నువ్వు సారదాగుట మాను రన్ను లేకుంటే సచ్చి ఊరుకుంటా ఊరన్న, నువ్వు బీరు దాగుట మాను రన్ను లేకుంటే బాంచి తన్నేస్తా ఊరన్న, బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగినా, బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగిన, గబ్బు పడి నీ ఒళ్ళు గబ్బు గబ్బు అవుతాది సారదాగుట మాను వాడిన. చాలా బాగున్నాయి మాస్టర్, ఇది జానీ మాస్టర్ లో కూడా ఉంది కదా. అదే ఇది 20 పాటలు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడు ఇక నా అంటే ఇట్టి ఆ పాట పాడి ఈ పాట పాడు. అయితే నేను జోగిని గురించి రాసిన పాట పాడిన, అది ఒక 12 ఏళ్ళ వయసు, ఒక నిజామాబాద్ జిల్లా జోగినిగా మారి తను 60వ ఏట 70వ ఏట ముసలామైనాక తనకు జరిగినటువంటి విషయాన్ని ఒక పాటని కథలాగా చెప్తూ పాడినటువంటి పాట. ఓకే, ఆ పాట ఊరి దొరలకు మా ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మ, నేను ఊరు సానినమ్మ నా పేరు జోగినమ్మ, నేను ఊరు సానినమ్మ, ఊరు దూరమై కాడు దగ్గరై ఉన్న తరుణమమ్మా, నాకి ఉన్న తరుణమమ్మా, దీనమైన నా కథ చెబుతాను ఆలకించుడమ్మా, మీరిక ఆలకించుడమ్మా, ఊరి దొరలకు తల్లి తప్పనే తండ్రి నెరుగని దీను రాలినమ్మా, అనాథరాలినమ్మా, నన్ను కన్న తల్లినకు పెట్టిన పేరు ఎల్లుబాయి అమ్మ, రేణుక ఎల్లుబాయి అమ్మ.
పన్నెండేళ్ళ ప్రాయము వరకు అమ్మ బిడ్డనమ్మో మా తల్లి బిడ్డనమ్మా, ఆ ప్రాయము దాటిన మరుసటి రోజు బ్రతుకు కూలనమ్మో బ్రతుకు మండలాయనమ్మా, ఊరిదొరలకు సమూర్తాడిన పండుగ రోజే పెళ్ళి చేసిరమ్మా, కత్తికి పెళ్ళి చేసిరమ్మా, దొరలే మొగడని ఊరి కాలినని అప్పుడు తెలిసనమ్మా, నాకు అప్పుడు తెలిసనమ్మా, ఊరి దొరలకు కానుకగా నన్నప్పగించి మాయమ్మ, నన్నప్పగించి మాయమ్మ, కళ్ళ నీళ్లను గుండె చెరువులో ఇంపుకున్నదమ్మో తాను ఇంపుకున్నదమ్మా. నగరం చిన్ననా తగత చెట్టునుగా వయసున్నప్పుడు ఒక్కడొక్కడే అనుభవించనమ్మా, రోగాలు పంచనమ్మా, వయసున్నప్పుడు ఒక్కడొక్కడే అనుభవించనమ్మా, రోగాలు పంచనమ్మా, ఉడిగిన వయసుకు ఆ రోగాలే సంపదాయనమ్మా, సిరి సంపదాయనమ్మా, కుష్టు రోగమని నాకేడ్సు రోగమని ఎరుకైనాక ఎవరు గూడనమ్మో నన్ను అంటనన్నరమ్మా, ఒంటరిగానే చావు కోసమిగ ఎదిరి చూస్తున్నమ్మో రోజు ఎదిరి చూస్తున్నమ్మా. ఈ పాట వినగానే సారు కళ్ళకి నీళ్ళు గారి నా చేయి గట్టిగా పట్టుకొని ఎంత టాలెంట్ మాస్తుంది గొప్ప, నీ యొక్క టాలెంట్ ఉన్నది కదా ఎందుకు లోప మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు నా సినిమాలలో రాయాలి, నా ప్రతి సినిమాలలో నీకు అవకాశం ఇస్తాను అని చెప్పి అప్పటికప్పటికే మన రమణ గోగులను పిలిపించి ఒకసారి మన సినిమా అంటే ఆయన కూడా సన్నివేశం చెప్పి నాకు చెప్పినాక నేను తెల్లారే పాట రాసుకొని తీసుకెళ్ళాను, తీసుకెళ్ళా తెచ్చినావు సార్ తెచ్చినావు అంటే విన్నారు, మళ్ళీ రమణ గోగులను పిలిపించాడు యాజ్ ఇట్ ఈస్ కానీ నేనేమైతే రాసుకెళ్ళాను సాకి పల్లవి అనుపల్లవి చరణాలు దాంతో నడక మొత్తం పాటను యాజ్ ఇట్ ఈస్గా ఎట్టుంది అట్లా పెట్టాడు సినిమాలో. కొంచెం కుర మార్చలే మార్చలేదు. నారాజుగా కురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య, అనుగాని చోట నువ్వు అధికుడన్న మాట అనవద్దునంట నన్న, ఏమన్న గారి మాట వినలేదను బేట బంగారు పలుకు మాట, అరే నారాజు ఓయ్ నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల ఇట్లాగ మొత్తం పాటని దాంతో పాటు ఆయన సెలెక్ట్ చేసుకున్నాను చెప్పిన కదా సారా, దాంతో పాటు ఇంకొక పాట పెట్టుకున్నాను, రాబోయీ మా ఇంటికి నూరంజుగా లైఫ్ ఉన్నది బొంబడు లైఫ్ ఉన్నది, లైఫ్ ఉన్నది బొంబడు లైఫ్ ఉన్నది, తిననీకి బ్రౌన్ షుగర్ మందున్నది, నువ్వు తాగనీకి సర్కారు సారున్నది, ఆడనీకి టేకు రేసాట్ ఉన్నది, నువ్వు చూడనీకి బ్లూ ఫిలిం సినిమాది, చూడనీకి వ్యభిచారుల గుంపున్నది, గుంపున్నది మెహదీల గుంపున్నది, గుంపున్నది మెహదీల గుంపున్నది, అందుకే రాబోయీ మా కంట్రీకి నూరంజుగా లైఫ్ ఉన్నది బొంబడలు. ఈ పాట అంటే ఈ పాటను మా కంట్రీకి అనేది కొంచెం అబ్జెక్షన్ వచ్చిందని చెప్పి మళ్ళీ దాన్ని మనం మా ఇంటికి అని మార్చి చేస్తాం. ఇట్లా ఆ సినిమాతోటి నాకు ఇక మొత్తం ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళు ఒకసారి ఒక లుక్ వేసారు, ఎవటో కొత్తోడు వచ్చిండు బాగా రాశాను అట్లా జానీ గుడుంబ చక్ర నూరం పవన్ కళ్యాణ్కు, తర్వాత తపన వలయం సూర్యం చక్రం ఇట్లాగ అనేక వేరే వేరే సినిమాలకు శ్రీరాములయ్య మనోహరమ్మ గల్ఫ్ కోనసీమలో చిట్టమ్మ కిట్టయ్య ఇట్లాగ అనేక సినిమాలకు అడవి నా తల్లి రో అనేక సినిమాలకు రాయాల్సి వచ్చింది. గుడుంబ శంకర్లో పాట
గుణుమ శంకర్లు కిల్లి 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 నమిడాక బాగున్నదే నాగమల్లి, కిల్లి 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 నమిడాక బాగున్నదే నాగమల్లి. మత్తు ఉంది గమ్మత్తు ఉంది, మత్తు ఉంది గమ్మత్తు ఉంది, కోడి చెగసి కొట్లాడుతానంది ఓ పిల్ల నీ కిల్లి బాగున్నదే, కిల్లి 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 నమిడాక బాగున్నదే నాగమల్లి. నల్లగొండ నరుసు కోదాము పాయ ఉరుసు నీ కొరకు చేస్తే ఎంతైనా కరుసు, నా జోబిలోని పరుసు పారేసుకుంది మనసు నీ మెడకేస్తా బంగారు గొలుసు. ఇట్లాగా ఆ పాట అందరి ఫేవరెట్ ఇది మా అప్పుడు, నేను 6th 5th క్లాస్ ఆ టైం. అయితే ఈ అనేక సినిమాలకు రాశాను అంటే దానికి నంది అవార్డ్ వచ్చింది, దాంతోపాటు నాకు కూడా అవార్డు ఇవ్వడానికి అంత సిద్ధమైంది. కొత్త వాళ్ళకి ఎందుకు ఇస్తారండి, ఆ సిరివేణి వాళ్ళ సీతారామ శాస్త్రికి ఇచ్చేయమంటానంటే అటు పోయింది అది పెద్దోళ్ళకి. అయితే ఏమైందంటానంటే ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, నేను అవార్డ్స్ కోసం ఇవి అవార్డ్స్ కోసం మనకు ఒక అవకాశం వచ్చింది దాన్ని నిరూపించుకోవాలని అంతే. అదే